ఇంకొక ప్రశ్న, ఈ మన ప్రపంచంలో ఎంటైర్ గ్లోబ్లో ఎవరైనా అంటే డిసేబుల్ పర్సన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారని చేస్తారా ఎవరన్నా? నేనైతే వినలేదు, మీకు తెలిసి ఉండాలి. ప్రపంచ చరిత్రలో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనే పర్సన్, ఒక దివ్యాంగ్, ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్షన్ లేదు, ఒక బ్లైండ్ ఒక కథను ఉన్నారు, అది బ్లైండ్ కేటగిరీలో. ఓకే, సో మా కేటగిరీలో మాత్రం ఎవరు లేరని చెప్పచ్చు. గ్రేట్ గ్రేట్ కంటేనండి, అంటే ఒక 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 ఉన్నత స్థానం, సంగీత దర్శకత్వం అనేది ఒక హై లెవెల్, ఒక ఒక కేటగిరీ. ఆ కేటగిరీకి రీచ్ అవ్వడానికి ఒక పర్సన్, మామూలు నార్మల్ పర్సనే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఒక మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి ఒక 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 నాలాంటి వ్యక్తి చేయాలంటే చాలా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ ఎదుర్కొని నేను ఆ విషయంలో నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఓకే, ఆ ప్రౌడ్ నాకు, నేను పొగరు కూడా అనొచ్చు. సో చాలా పొగరు, కాన్ఫిడెన్స్ అనిపించచ్చు కదా, ఆత్మవిశ్వాసం ఉంటుంది కదా, అతివిశ్వాసం అయితే తప్పు కానీ ఆత్మవిశ్వాసం గ్రేట్. అది నాకు చాలా ఇష్టం నాలో. అంటే ఎందుకు కాదు, వేరే వాళ్ళు సాధించింది మనం ఎందుకు సాధించాలి? కానీ డబుల్ కష్టాలు ఉన్నాయి, కానీ ఆ డబుల్ కష్టాన్ని కాదు మాట్లాడుకోవాల్సింది. సో ఏది మాట్లాడుకోవాలంటే, మనం చేసే పనిని మనం సక్సెస్ఫుల్గా ఎలా చేయగలగాలి, 10 మందికి మనం ఇన్స్పైరింగ్గా ఎలా ఉండగలగాలి, అదొక్కటే నాకు. అంటే ఎక్కడ చిన్నప్పటి నుంచి ఏ ఒక పాటల పోటీకి వెళ్ళామంటే ఎందుకు వెళ్ళేది అని అంటే, అక్కడ ఫస్ట్ ప్రైజ్ ఎందుకు రావాలి అని అంటే, మహిత్ ఇలా కాదు, మహిత్ చాలా బాగా పాడతాడు, అది చెప్పుకునే అవ్వకుండా వచ్చడం, ఏ పాపం అయ్యో అతను నడవలే, అది అది రాకూడదని దీన్ని ఎక్కువ చేసుకునే. ఓకే, సో ఆ సింపతి అసలు కనిపించకూడదు, ఇష్టం ఉండదు. సో దానివల్ల నేను చాలా ముందుకు వెళ్ళగలిగాను. ఇది అంటే నా పెంపకంలో ఉన్న అది గొప్పతనం. మీరు ఎంతమంది అండి యాక్చువల్గా? చక్రి గారు, మీరు ఒక సిస్టర్, ముగ్గురు. ఓకే, అందరు సెటిల్ లెవెల్ సెటిల్. యా, అంటే నాన్నగారు గవర్నమెంట్ టీచర్, ఆయన వృత్తి టీచర్ కదా, పెద్ద అక్కలు ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్, ఆయన ప్రవృత్తి పాటలు పాడడం, రాయడం. సినిమాలో పాడారా? నాన్నగారు పాడారు. ఓకే, రూపాయి కాసులో ఉన్నది తమాషా అనే సాంగ్ ధనలక్ష్మి అయ్యారు కానీ అందులో పాడారు. ఆయన వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఆ జిల్లాలందరికీ, అన్నిటికీ ఈ పాట అంటే ఫేమస్ అన్నమాట. వెంకటనారాయణ అనగానే రూపాయి కాసులో అంత ఇష్టమైన పాట అన్నట్టు అందరికి. నానే అది ట్యూన్ చేసుకొని నాన్నగారే రాసుకున్న పాట అన్నమాట. డబ్బు ఉంటే ఎట్లుంటది, ఉన్నా గర్వాన విర్రవిగా పోకన్నా, పోయేనాడు వెంట ఏది రాదన్నా అని. సో చక్రి గారు ఇండస్ట్రీలోకి రాకముందా ఇదంతా? అంతే కదా, చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కదా. సో అంటే నాన్నగారి వల్ల హెల్ప్ జరిగిందా చక్రి గారికి, లేదంటే తన ఓన్ టాలెంట్ తో పైకి వచ్చారా? అంటే నాన్నగారి వల్ల విద్య వచ్చింది, విద్య వచ్చింది, కానీ ఆపర్చునిటీస్ కూడా వచ్చినాయా? ఆపర్చునిటీస్ సినిమాలో పాడున్నాడు కదా, అట్లా ఉందా? అన్నయ్య పాడిస్తే పాడారు. అసలు ఇండస్ట్రీకి రావడమే నాన్నగారికి ఇష్టం లేదు. అచ్చా, ఇంట్లో సినిమా పాట పాడితే నాన్న కోప్పడేవారు. అయితే దేశభక్తి లేదంటే దేశభక్తి లేదా దైవభక్తి లేదా దేశభక్తి ఇవి ఉండాలి. కానీ అలాంటి ఆయన కడుపున పుట్టిన మీరు ఇలాంటి బ్రహ్మాండమైన పాటలు, రొమాంటిక్ సాంగ్స్ అండ్ టీజింగ్ సాంగ్స్ అన్ని ఉన్నాయి, మాస్ సాంగ్స్ అన్ని వస్తున్నాయి. సో నాన్న ఎప్పుడు కోప్పడలేదా? ఇంట్రా మీరు నేను నేర్పించింది చేస్తుంది. స్టార్టింగ్ లో భయపడ్డారు తప్ప, ఆ తర్వాత అన్నయ్య సక్సెస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ అన్నయ్య బాచి మూవీ సెట్స్ కి ఎక్కే రోజు, అంటే ఓపెనింగ్ పూజ, నాన్నగారు రిటైర్ అయ్యే రోజు ఒకటే రోజు. ఓకే, ఆ రోజు నాన్న ఆనందం చూడాలి అసలు. ఆయన సన్మాన సభలో మాట్లాడారు, నేను దిగిపోతున్నాను, నాకు వేస్తున్నాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. ఓకే, కానీ బాచీ సినిమా అప్పుడే ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ కదా, సో ఆ సినిమా పెద్దగా అంటే హిట్ అవ్వలేదంటే ప్రజల్లో కొంత వచ్చింది కానీ, సో మ్యూజిక్ చాలా బాగుంటుంది అలా, నో డౌట్. సో అప్పుడు ఏమన్నా అప్సెట్ అయ్యారు అన్నయ్య? అరే నేను లేదండి, లేదు అస్సలు, ఎందుకంటే బాచీ మ్యూజిక్ అనేది
హ్యూజ్ హిట్ హిట్ కానీ సినిమా హిట్ అని అదేంటో డాన్స్ బేబీ డాన్స్ అని ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా ఈ పాటలు ఉండేవి ఈ పాటలు అంత కానీ సినిమా హిట్ అయ్యి ఉంటే ఇంకా పేరు వచ్చేది కదా అనేది ప్రశ్న కదా. కానీ ఆ పేరు రాకుండా ఆ పూరి గారు మళ్ళీ నెక్స్ట్ సినిమా కదలలేదు కదా, బికాస్ ఆఫ్ మంచి పాటలు. ఎందుకు సార్ అంత ప్రేమ ఎందుకు అసలు, అంటే పూరి గారికి చక్రి గారికి ఉన్న అటాచ్మెంట్ ని ఎవరు అంటే ఆ ఇంటికి పూజా నిలయమని పెట్టారండి మేమున్న ఇంటికి. ఆ ముందు బోర్డు పూజా నిలయమని ఉంటది, పూజా ఇన్ ద సెన్స్ పూరి జగన్నాథ్. ఓకే, సో అంత ఇష్టం. సూపర్. నా లేదండి వాళ్ళిద్దరి బంధాన్ని అసలు, అంటే అది ఒక మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ బంధమేనా లేదంటే ఫ్రెండ్షిప్ ఆ లేదంటే ఇంకంతకంటే ఎక్కువ అన్నాతముల బంధమే అది కూడా. అన్నయ్య ఎప్పుడు అన్నయ్య అనే పిలిచేది, ఆ పూరి అన్న కూడా తమ్ముడు అనే పిలిచేవారు అన్నయ్యని. సో అన్నాతముల బంధం అది కూడా. ఓకే, ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది, మరి పూరి జగన్ గారు మహిత్ కూడా సపోర్ట్ చేయాల్సి ఉండే కదా, చేసేందుకు అంటే అన్నా తమ్ముళ్ళు మీరు ఇంకో తమ్ముడు కదా, మూడో తమ్ముడు కదా, కలిసి ఉన్నారు కదా అందరూ. సో రూల్ ఉందా? అట్లేం లేదు, కానీ అప్పుడు ఇచ్చినప్పుడు ఆ ప్రేమ ఎంతో కొంత మీకు కూడా పంచాలి, చిన్న తమ్ముడు కదా మీరు పంచుతారేమో. అదే నేను వెయిట్ చేస్తున్నాం అంతే, అయిపోలేదు కానీ వెంటనే ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గరగా. పూరి గారు ఆ రోజులు ఉన్న పరిస్థితి ఈ రోజున ఆయన ఉన్న పరిస్థితి అంతేనండి. అప్పుడు ఆయన స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నట్టుగా అతను ఉన్నారు, చేసింది ఇప్పుడు ఆయన ఒక టాప్ లెవెల్లో ఉండి ఒక కొత్తగా వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ని ఎంకరేజ్ చేస్తే ఆయన సినిమాకి అది దెబ్బ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచన. మీకు కాన్ఫిడెన్స్ ఉందా పూరి జగన్ ఇస్తే నేను చేస్తాను అని చెప్పి? 200% ఉంది కదా, అంటే అప్సెట్ అవుతాడు అనేది భయం లేదు కదా. సినిమా ఇప్పుడు అండి ఒకసారి వచ్చి కూర్చుంటే నా పాటలు వినిపించాలి అది చాలు. కలవలేదా మిమ్మల్ని ఆ తర్వాత? మీరు వెళ్ళలేదా, తను రాలేదా, ఏంటి అసలు? అంటే అన్నప్పుడు రాలేదు, తను ఎందుకు వస్తాను? సో నేను వెళ్ళలేదు. నేను ఒకసారి నేను రకం ఆడియో మీరు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేవారు అది చెప్తే దాన్ని బట్టి మనం అప్పుడు పక్కన ఉండేవాళ్ళం కాబట్టి బాగుండేవాళ్ళం చాలా. సో ఆ రిలేషన్ రాకో ఎందుకు మిస్ అయింది అనేది అంతేనండి. అంటే ఒకటి అనయ్య దూరం అవ్వడంతో అందరూ దూరం అయ్యారని చెప్పచ్చు. అది అసలు విషయం అది అంతే కదండి. ఎందుకంటే అప్పుడేమో అన్నయ్య ఉన్నాడు కాబట్టి మధ్యలో అన్నయ్య చుట్టూ అంతా ఉండేది. అంటే ఇది పూరి గారికి సంబంధం కాదు, అంత అందరు ఉండేవాళ్ళు అది పోయేది అది వేరు. పూరి గారు అనేది ఇదేంటంటే ఒక్క దగ్గర ఉన్నాం, పక్క పక్కన ఉన్నాం, ఆ తర్వాత వాళ్ళు వేరే చోటుకి మనం వేరే చోటుకి షిఫ్ట్ అయిపోయాం. అన్నయ్య ఉండగా ఫోన్ లో కూడా ఎప్పుడు మాట్లాడుకోలేదా? ఎవరు మీరు పూరి గారు ఆ తర్వాత? లేదండి అసలు. ఎవరు నంబర్ అండి ఇది? అంటే నేను వెళ్ళాను, వెళ్ళి కలవడానికి కూడా ట్రై చేశాను. బట్ నేను రకంలో ఒక సాంగ్ రిలీజ్ రోజు కలిసాను, తర్వాత మాత్రం ఆఫీస్కి వెళ్ళి కలవాలి. అంటే ఇప్పుడు కెరీర్ పరంగా అయితే ఆఫీస్కి వెళ్ళాలి, పర్సనల్ అయితే ఇంటికి వెళ్ళాలి. సో పర్సనల్ గా ఇంటికి వెళ్ళాల్సి ఉండే మీరు అని అది చేయలేను. సో మీరు ఇవన్నీ నిజాలు ఒప్పుకుంటే కూడా మాకు తట్టుకోలేకపోతున్నాం. నిజం నిజమే కదా, అట్లీస్ట్ ఇంటర్వ్యూ ద్వారానన్నా జగన్ గారికి రీచ్ అవుతే తమ్ముడు చిన్న తమ్ముడిని కలవాలి అని చెప్పి అనిపించేదేమో, అనిపిస్తుందేమో చూడాలి. దాన్ని మించిన అదృష్టం అదృష్టం అనే కాదు, ప్లస్ అంటే ఇప్పుడు మీరు ఎలాగో ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు పరారి పాటలన్నా వింటే అట్లీస్ట్ చక్రి తమ్ముడు మహి ఉన్నాడు అని చెప్పి గుర్తు చేసుకుంటే అట్లీస్ట్ తను డైరెక్ట్గా ఇవ్వక్కర్లేదు. సరే మీరు అన్నారు తను ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు అని, ఆ పొజిషన్లో మిమ్మల్ని ఇప్పుడు తీసుకోవడం అనేది రిస్కా లేకపోతే అది సూట్ అవుతుందా లేదా అనేది మేబీ తను ఏదైనా ఆలోచించుకోవచ్చు. టాప్ ఇండస్ట్రీలో వాళ్ళు టెస్ట్ పెట్టచ్చు, అంటే ఒక సాంగ్ ఇచ్చి ఇది చెయ్యరా, మీకు ఇంత బడ్జెట్ ఈ సాంగ్, ఎగ్జాక్ట్లీ ఈ సాంగ్ ఈ బడ్జెట్ లో నువ్వు చేయగలిగితే మాకు నచ్చితే నెక్స్ట్ సినిమా నెక్స్ట్ మూవీ ఇస్తాను అని చెప్పొచ్చు. చేయొచ్చు కరెక్ట్ కదా, అలా కూడా చేయొచ్చు. చేయొచ్చు అంటే నిజంగా ఇవ్వాలనుకుంటే అనట్లేదు నేను నిజంగా నన్ను అంటే నా మీద నమ్మకం కలగాలంటే అలా చేయొచ్చు. ఎందుకంటే మీ దగ్గర అంత డిక్షనరీ ఉందన్నారు కాబట్టి నాకు ఈ ప్రశ్నలన్నీ వస్తా ఉన్నాయి. అంత డిక్షనరీలో ఏంటంటే అండి, డిక్షనరీతో పాటు పిండి కొద్ది రొట్టె అనేది నేను కొంచెం నమ్ముతున్నాను, ఎస్పెషల్లీ ఒక సాంగ్ ని చేయడంలో. ఎందుకంటే ఎంత కష్టపడుతూ చేస్తామో ఒక మంచి పాట రావడానికి ట్యూన్, ఆ ట్యూన్ ని ఒక హై లెవెల్ కి తీసుకెళ్ళడానికి ఒక మంచి సింగర్ కావాలి. మరి మనకు దొరికిన బడ్జెట్ లో సింగర్ దొరకదు, మంచి ఎక్విప్మెంట్ ఉండాలి, ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి.
ఇవన్నీ వేస్తాం, మంచి లైన్ వేస్తాం, అన్ని వేస్తాం. లాస్ట్ ఫైనల్ మిక్సింగ్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా బడ్జెట్ తో కూడుకున్నది. కరెక్ట్. అది ఒక షాదాబ్ లాంటి ఒక పెద్ద ఇంజనీర్ ముంబైలో అయితే, లేదంటే ఇంకెక్కడో అబ్రాడ్ లో చేస్తున్నారు, ఇప్పుడు అందరూ లండన్ లో అక్కడ ఇక్కడ చేస్తున్నారు. సో అలాంటివి చేయాలంటే ఒక ఆటకి మినిమం 100,000 రూపాయలు ఓన్లీ మిక్సింగ్ అవుతుంది. సో అంత బడ్జెట్ ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. ఇప్పుడు మనకు వస్తున్న పాటలు లిరిక్స్, సింగర్, అదేంటి ఇన్స్ట్రుమెంట్స్, స్టూడియో అన్ని కలిపి 100,000 వస్తే మహా ఎక్కువ. సో అందుకని రావట్లేదు కాబట్టి, ఈ డబ్బు లేదు కాబట్టి నేను సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పట్లేదు. బట్ ఇది కూడా అది ఉంటే బూస్ట్ కూడా కదా, బూస్ట్ కూడా పిండి కొద్ది రొట్టె అన్నట్టు. మీరు ఆ వాయిస్, ఒక పాటకి మంచి పాటకి ఒక వాయిస్ కావాలనుకున్నప్పుడు, చిత్ర గారు చిత్రమ్మ పాడితే అది బాగుంటుంది అనుకున్నప్పుడు, అది చిత్ర గారితో కాకుండా ఇంకెవరితోనో పాడిస్తుంది, దాని వాల్యూ అక్కడే ఉంటుంది, రీచ్ అవ్వదు, రీచ్ అవ్వదు పాట. సో ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కొక్క సింగర్ తో ఎక్కువగా ట్రావెల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇదేనండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పాటకి చిత్ర గారి వాయిస్ బాగా సూట్ అవుతుంది అంటే నేను అన్ని అలాంటి నా కంపోజిషన్స్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి. సో పిండి కొద్ది రొట్టె అంటారు, అంతే, దాంట్లో తిరుగులేదు అంతే కదా. ఓకే, అయితే కానీ ఎక్కువగా మాట్లాడితే కష్టమైన కాదండి. దేనికండి దేనికండి అంటే మా దగ్గర నుంచి ఎక్కువ లాగేస్తుంటారు. ఎక్కువ లాగడం అనేది మాకు ఎట్లా అలవాటు అవుతుంది అంటే, ప్రేక్షకుల కామెంట్లు ఎక్కువ ఉంటాయి, అరే ఇది అడగలేదేంటి, ఈ ప్రశ్న ఎందుకు లేదు అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళ వైపు నుంచి వాళ్ళ కోణం నుంచి ఆలోచించాల్సి వస్తుంది యాజ్ ఎ జర్నలిస్ట్ గా, యాంకర్ గా. సో మేము మా ఇంట్రెస్ట్ లెక్క అడగండి, అడగాలి, అడగాలి మీరు అడగాలి. అసలు జర్నలిజం అంటే ఎంత మందికి తెలుసు, ఎంత మంది జర్నలిజం తెలిసి వర్క్ చేస్తున్నారు? నేను డెఫినెట్ గా చెప్తా సార్, డెఫినెట్ గా చెప్తాను. అయితే ఇక్కడ ఎట్లా ఉంటది అంటే సార్, వారసత్వంగా వచ్చే వాళ్ళు అంటే, ఇప్పుడు మా తాత మ్యూజిక్ డైరెక్టర్ చేసేవాడు కాబట్టి నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నా అనే వాళ్ళు ఎట్లా ఉంటారు, కొద్దిమంది ఉంటారు. కొద్దిమందికి మాత్రమే అది నిజంగా వాళ్ళకి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చేయడం. మా నాయన డాక్టర్ అయింది కాబట్టి నేను కూడా డాక్టర్ అవుతాను అంటే ఆ ప్రొఫెషన్ గురించి తెలుసు కాబట్టి, అలానే చాలా మంది వస్తుంటారు కాబట్టి సమస్య ఇక్కడ. వాడికి ఏది సూట్ అవుతుందో దానికి రావట్లేదు. మన వైన్ షాప్ ఉన్నది, దందా బాగా నడుస్తుంది కాబట్టి నేను వైన్ షాప్ పెట్టుకుంటే నాకు కూడా అలా లోటుపాట్లు లొసుకులు అన్ని తెలుసు కాబట్టి చేస్తే బెటర్ అని చెప్పి ఇట్లా పోతారు కదా, అది కాదు పోవాల్సింది. కెరీర్ని చూజ్ చేసుకోవడంలో మిస్టేక్ యాక్చువల్గా. సో జర్నలిజం కూడా అట్లే, మా అన్న రిపోర్టర్ ఉండే, మన ఆయన యాంకర్ ఉండే అని ఈ టైప్గా ఆలోచిస్తూ అందులో ఉండి అక్కడ వస్తున్నారు తప్ప అక్కడ వాళ్ళ ఓన్ టాలెంట్ ఏం లేదనమాట, అక్కడ మిస్ అవుతుంది. మీరు రావాల్సిన ఆన్సర్ ఇది యాక్చువల్గా, ఇప్పుడుది కాదు, కల్పితాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సార్. ఇప్పుడు యాంకర్ అవుతాను, అయితే దీనికి యూట్యూబ్ అట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత వచ్చిన సమస్య ఇది, గతంలో వేరుండేది. ఇప్పుడు ఏమైందంటే పొద్దున్న లేచి మనం యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ అని చూడండి, దానికి మినిమం టు మినిమం ఒక 3-4 మిలియన్ల వ్యూస్ ఉంటాయి. సో రాకేష్ మాస్టర్ ఏం మాట్లాడతాడు అనేది ప్రజలందరికీ తెలుసు, అయినా కూడా అదాన్ని చూస్తారు. కిందకెళ్ళి చాగంటి కోటేశ్వరరావు గారి కొన్ని ప్రవచనాలు విందామని చూస్తే దాని కింద కనీసం 1000 కూడా వ్యూస్ ఉండవు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది చెప్పండి? అట్లాంటప్పుడు మా జర్నలిజంలో పొద్దున్న లేచి ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, ఇది ఉంది, అది ఉందని చెప్పి ఈ బాధలను చూపిస్తే చూసేవాడు దిక్కులేడు అనే పరిస్థితికి వచ్చేసింది జర్నలిజం. సో ఈ ఎమ్మెల్యే ఆమెనేమన్నాడు, ఆమె ఈయననేమన్నది, ఇలాంటివన్నీ రక్తి కట్టించి తీసుకొచ్చి న్యూస్ చూపిస్తే బ్రహ్మాండమైన వ్యూస్. ఒకటండి, రాజకీయం అంటే ఓకే, కానీ కుటుంబాల విషయంలోకి వస్తున్నారే, అది 100% తప్పు. కానీ ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ ఉన్న అంటే మీ ఇంటర్వ్యూలో సరే మీ మ్యూజిక్ డైరెక్షన్ కి సంబంధించో లేకపోతే మంచి టాపిక్ మంచి సబ్జెక్ట్ అంతా నేను చూపించాను అనుకోండి, కింద చూసే వాళ్ళు తక్కువ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మహిత్ గారు మాట్లాడితే బాగుంటుంది, ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఈ టైప్ ఉంటారు అనమాట. అక్కడ నుంచి వస్తే తన పర్సనల్ విషయాన్ని బయటికి తెస్తే చూడాలనే కోరిక ఎక్కువైపోయింది. మన ఇంట్లో ఏం జరుగుతుంది చూడట్లేదు 100%, మన ఇంట్లో ఏం జరుగుతుంది చూడట్లేదు, పక్కింటో ఇంట్లో ఏం జరుగుతున్నాయి, వాడికి ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇలాంటివి కావాలి పబ్లిక్ కి. సో జర్నలిజంలో కూడా తప్పు ఉంది, నో డౌట్. నేను కూడా చెప్తున్నా నా సైడ్ నుంచి కూడా, కొన్ని నా ప్రశ్నలు అడుగుతాను,
కొన్ని కావాల్సి వచ్చి ప్రజల కోసం కూడా అడగాల్సి వస్తుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా అడగాలి. ఇప్పుడు మిమ్మల్ని గుచ్చి గుచ్చి ఇబ్బంది పెట్టాలని ఉండదు నాకు, కానీ వాళ్ళకి కావాల్సింది ఏదో ఇవ్వకపోతే నేనెందుకు ఇక్కడ. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక సాంగ్ ఇవ్వాలి, సాంగ్ ఇవ్వాలి. సో ప్రజలకి నచ్చే టైప్గా ఆ సాంగ్ ఇస్తే మీకు బెటరా, లేదంటే మీకు నచ్చినట్టుగా వాడు చూస్తే చూడని, లేకపోతే లేదు వింటే వినని అని చెప్పి ఏదో ఒకటి టింక్ టింక్ అని కొట్టించేస్తే వాళ్ళు చూస్తారు? మంచి పాటిస్తే చూస్తారని నా అభిప్రాయం. ఓకే, ఎందుకు తెలుసా? ఆ మంచి ఎలాంటి మంచి? వాడికి నచ్చే మంచిగా, మీకు నచ్చే మంచిగా, జనాలందరికి కూడా నచ్చే మంచి ఇవ్వచ్చు. నేను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చేశాను, సరే ఇది వేరే టీవీ కాబట్టి టీవీ పేరు కానీ యాంకర్ పేరు కానీ ఏం తీసుకురా, వాళ్ళు పెట్టిన టైటిల్ కూడా నేను అన్నట్టు తమ్ముడే కానీ ఏదైనా ఏది ఎఫెక్ట్ గా లేదు, అయినా కూడా ఒక 60-70 వేల వ్యూస్ ఉన్నాయి. అదే ఒక పిచ్చి తమ్ముడే పెట్టి ఒక 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 సారీ ఒక వ్యక్తి పెట్టాడు, చాలా ఊర్లో వచ్చాయి పర్లేదు. సో దాన్ని ఎంతమంది చూసారంటే ఒక దగ్గరేమో మీరు అన్నట్టే లక్షల్లో చూసారు, కానీ ఇంకో చోట 400 మంది చూసారు. అంటే నీకు టైటిల్ లో ఉన్నదా, నువ్వు నిన్ను ప్రమోట్ చేసుకోవడంలో ఉన్నదా, అది నాకు అంటే నేను రియలైజ్ అయ్యాను. అక్కడ నన్ను అన్నారని కాదు, ఏం కాదు, నన్ను అనుకుంటే అనుకున్నారు. నేనే దానికి ఓన్ కేర్ అండి, ఎందుకంటే నేను తప్పు చేస్తే ఫీల్ అవ్వాలి, నేను తప్పు చేయలేదు. నాన్న కోసం నేను ఆయన మంచితనాన్ని ఆయన పేరుని మోసుకెళ్ళడానికి నేను ఉన్నది భూమి మీద. సో ఎవరు ఏం వాగినా, ఎవరు ఏమనుకున్నా, ఐ డోంట్ కేర్. సో నేను చేయాల్సింది చేసుకుంటే అనుకుంటా. దాని గురించి నేను మాట్లాడట్లేదు, దాని గురించి నేను బాధపడట్లేదు. అది పెట్టాడు తమ్ముడు, వాడు అది పెట్టాడు, పెట్టుకొని కానీ నా బాధ్యత అలా పెట్టకూడదు అని చెప్పేది నా బాధ్యతగా చెప్తున్నాను. సో కోపం ఉంది కొంత జర్నలిజం పైన, చాలా కోపం, కొంచెం కాదు. కాకపోతే అంత కోపాన్ని ఇక్కడ చూపిస్తే బాగోదేమో అని కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను. కానీ అందరూ అలా ఉండరులేండి, అందరూ అంటే మీరు అనుకుంటున్నట్టుగా నెగిటివ్ గానే ఉండరు, పాజిటివ్ గా కూడా. అదే, పాజిటివ్ గా ఉన్నా కూడా చాలా మంది చూస్తున్నారు, అది గుర్తించగలిగితే దాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్ గా తీసుకెళ్లాలి, అది అసలైన జర్నలిజం ఏమో అన్నారు. అదే అసలు మీ పాయింటే కరెక్ట్, కానీ ప్రజల పల్సన్ పట్టుకొని పోవడం అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. 100 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా అని నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం కాదు, నేను నిజంగా చెప్తున్నాను. యూట్యూబ్ ఛానల్ వల్ల నన్ను ఈ విషయంలో తిట్టుకున్నా పర్లేదు, నా గురించి తప్పుగా రాసినా పర్లేదు. ఓ 100 యూట్యూబ్ ఛానళ్లతో నేను ఒక 10 యూట్యూబ్ ఛానల్ పెట్టి వాడి మీద వీడి మీద బురద చల్లి సంపాదించుకుంటాను అనేది కరెక్ట్ కాదండి. మీరు జర్నలిజం నేర్చుకోండి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి, డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. 10 మంది బ్లెస్సింగ్స్ తో సక్సెస్ అవ్వాలి తప్ప 10 మంది బురద చల్లి 10 మందిని అనవసరంగా ప్లేన్ చేసి ఆ కుటుంబాలని ఏడిపించుకొని సంపాదిస్తే అది సంపాదన కాదు. ప్లీజ్, ఇది ఒక్కటి మాత్రం నా రిక్వెస్ట్ గా ఒకసారి ఆలోచించి చూడండి, అంతే, జస్ట్ ఆలోచించి చూడండి. And you're watching Lovle TV. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.